నిన్న నైట్ అవర్ పెట్టేసుకున్నాం కదండి, దాంట్లో ఏమేమి పెట్టాలో చెప్తానని అన్నాను కదండి. ఈరోజు పెడతానండి. ఇది పుదీనానండి, పుదీనా తీసుకొచ్చాను నేను ఇక్కడ. పుదీనా, ఇంకో పాలకూర, చుక్క కూర, ఇంకో ఇది కొత్తిమీర, ధనియాలు, ఇది ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి పెట్టేసుకుంటూ వస్తానండి. ఫస్ట్ పుదీనా. ఈ డబ్బాకి నేను ఇక్కడ వరకు సిమెంట్ వేసాను, తర్వాత ఇక్కడ హోల్స్ చేసుకున్నాను అన్నమాట. పైనుండి నీళ్ళన్నీ ఇందులో నుంచి పోతాయి, ఇక్కడ హోల్స్ చేసుకున్నా చుట్టూ. అక్కడ స్టెప్ బై స్టెప్ నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ ఇది పుదీన పెట్టేసుకుంటున్నా. ఒక రెండు స్టెప్లలో నేను పుదీన పెట్టేసుకుంటా, రెండు స్టెప్లలో. మనము కోకో పీటు ఇందులో వర్మి కాంపోస్ట్ వేసుకున్నాం కాబట్టి బలం అండి మంచిగా ఆకులకి. నెక్స్ట్ ధనియాలండి, ధనియాలు కొంచెం ముక్కలు ముక్కలు చేసా, పలుకులు చేశాను. కొంచెం పైనుంచి ఇట్లా మట్టి చల్లుకుంటే ఇలా పెట్టేసుకుని. నెక్స్ట్ చుక్క కూర అండి, ఇది చుక్క కూర. కొంచెం ఇది దూరం దూరం చల్లుకోవాలి, ఎందుకంటే ఒక్క చెట్టు బాగా వెడల్పుగా వస్తున్నాయి దీనికి బ్రాంచెస్, అందుకే కొంచెం దూరం దూరం పెట్టేసుకోవాలి. చుక్క కూర
ఇవన్నీ మొలకలు వచ్చాక చూపిస్తానండి. మధ్యలో సారీ ఇవన్నీ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పాలకూర. దీంట్లో ఇది పైకి ఉంది కదండి, కనిపించదు. పైన మట్టి పోసుకోవాలి. ఇలా పైనుంచి ఇది పోసేసుకున్న తర్వాత దీనిపైన నేను ఈ చుక్క కూర జల్లేస్తున్నానండి. పైకి ఉంది కదా కనిపించట్లే. కొంచెం పైనుంచి మట్టి వేసుకుంటే సరిపోద్ది. మట్టి వేసేసుకుంటూ పైనుంచి చూసారు కదండి, ఇవి పుదీనా, ధనియాలు, చుక్కకూర, పాలకూర ఇవన్నీ జల్లేసుకున్నానండి. ఇంకోటి పైన స్టెప్లో మెంతులు జల్లేసుకుంటానండి, అది పైకి ఉంది. తర్వాత ఇప్పుడు చూసారు కదండి ఈ వీడియో, ఇప్పుడు నీ వాటర్ చేసుకోవాలండి. వాటర్ గ్రీన్ దాంట్లో వాటర్ పట్టేది ఉంది, దాంట్లో చేసుకోవాలి. పుదీనా మాకు ఇక్కడ కింద కూడా ఉందండి, దాన్ని కూడా రెండు వీకి పెడదాం. బెండ గింజలు పెట్టా కదండి మొన్న, మొలకలు వచ్చేసినాయి. ఇది బెండ గింజలు ఇప్పుడే వస్తున్నాయి. అయి ఇది గులాబీ చెట్టు మొన్న పెట్టుకున్నది, ఈ చామంతి. అంజీర పండడానికి వచ్చిందండి, పండు పండడానికి వచ్చింది అంజీర. తీసుకురా పండు, వాటర్ తీసుకురా. చైర్ కింద ఉంది పట్రా పండు. వాటర్ తీసుకురావడం మర్చిపోయా, తీసుకొస్తున్నాడండి మా బాబు. తీసుకొస్తా. సపోటాలు చూడండి పెద్దగా అవుతున్నాయి. చెట్టు సపోటా గ్రేప్స్ ప్లాంట్. ఇది గ్రేప్స్, ఇది జామ.
డిజైన్ అండి, ఇంక వీటి మీద డిజైన్ వేసుకున్నానండి. డబ్బాల మీద ఈ బొమ్మలు ఇలా వేసుకున్నా. టెన్స్ మీద మనం రాడ్డే కావాలని లేదండి, స్టిక్ కూడా పెట్టుకోవచ్చు మధ్యలో. ఇది ప్లాస్టిక్ గొట్టం, ఇది ఇందులో నీళ్ళు ఈ గొట్టం నుంచి ఇక్కడ కింద నుంచి ఇటు కింద నుంచి కింద నుంచి వెళ్ళిపోతాయి. ఇక్కడ హోల్స్ నేను చేసుకున్నా దీనికి, ఇక్కడ హోల్స్, ఈ హోల్స్ కింద దానికి, అవన్నీ కింద నుంచి వెళ్ళిపోతాయి వాటర్. ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నా అండి దీనికి. నేను వాటర్ తీసుకురాలి లోపల పెట్టి. ఇలా చూసారు కదండి, ఇలా వాటరింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇవన్నీ మొలకలు వచ్చాక ఎంత బాగుంటుందండి, చాలా గ్రీన్గా చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు కొన్ని పుదీనా, ఈ కొత్తిమీర మొలకొచ్చాక, చుక్కకూర, పాలకూర ఇవి మొలకొచ్చాక ఇంకా చాలా బాగుంటుంది కదండి. చూసారు కదండి, టవర్లో ఇలా పెట్టుకోవాలి. ఇది మీరు కూడా చేసుకుంటారు అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.